నీట్ జాతీయ పుల్లోనికి ఏపీ చేరినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్య విద్యా సీట్ల భర్తీలో 371D నిబంధన నుంచి ఏపీకి కేంద్రం మినహాయింపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నీట్ జాతీయ పూల్లోనికి ఏపీతో పాటు తెలంగాణ, జమ్మూ కాశ్మీర్ కూడా వెళ్లాయి. ఏపీ చేసిన ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి జాతీయ పూల్లోనికి వెళ్లేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఆ ప్రకారం వచ్చే ఏడాది నుంచి 371D నిబంధన నుంచి ఏపీకి మినహాయింపు ఇవ్వనుంది కేంద్రం. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరిపింది. వచ్చే ఏడాది నుంచి భర్తీ చేసే వైద్య సీట్లలో జాతీయ స్థాయిలో ఏపీ విద్యార్థులు కూడా ఉంటారు. నీట్ జాతీయ పూల్లోనికి ఏపీ చేరినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్య విద్యా సీట్ల భర్తీలో 371D నిబంధన నుంచి ఏపీకి కేంద్రం మినహాయింపు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. నీట్ జాతీయ పూల్లోనికి ఏపీతో పాటు తెలంగాణ, అలానే జమ్మూ కాశ్మీర్ కూడా వెళ్లాయి. ఏపీ చేసిన ప్రతిపాదనలను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి జాతీయ పూల్లోనికి వెళ్లేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఆ ప్రకారం వచ్చే ఏడాది నుంచి 371D నిబంధన నుంచి ఏపీకి మినహాయింపు ఇవ్వనుంది కేంద్రం. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరిపింది. వచ్చే ఏడాది నుంచి భర్తీ చేసే వైద్య సీట్లలో జాతీయ స్థాయిలో ఏపీ విద్యార్థులు కూడా ఉంటారు. నీట్ జాతీయ పూల్లోనికి ఏపీ చేరినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో భేటీ అయ్యి భేటీలో ప్రధానంగా నీట్ జాతీయ పూల్లోకి ఏపీ చేర్చాల్సిందిగా చేసిన అభ్యంతరం పట్ల కేంద్ర మంత్రి సుముఖంగా స్పందించారు. ఆ మేరకు దీనికి సంబంధించి ఏపీకి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నిర్ణయం అని చెప్పి కేంద్ర రాష్ట్ర శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు చెప్తున్నారు. విద్యకి సంబంధించినటువంటి సీట్ల భర్తీలో 371 నిబంధన నుంచి కూడా ఏపీకి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఏపీతో పాటు తెలంగాణ, జమ్మూ కాశ్మీర్ లు ఈ జాతీయ పుల్లోకి చేరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ప్రతిపాదన తెలంగాణ కూడా ఆమోదించితే ఆ మేరకు జాతీయ పుల్లోకి వెళ్లేందుకు ఈ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఆ మేరకు ఆమోదం కూడా లభించింది. సాధారణంగా వచ్చే ఏడాది 2018-19 విద్యా సంవత్సరానికి గాను ఈ 371 నిబంధన నుంచి కూడా ఏపీకి మినహాయింపు ఇవ్వటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు తీసుకున్న నిర్ణయం మంచి ప్రయోజనకరంగా ఉంటుందని రాష్ట్ర మంత్రి చెప్తున్నారు. జాతీయ పూల్లో చేరటం వల్ల ఎక్కువ ఎంబీబీఎస్, పీజీ సీట్లకు రాష్ట్రానికి విద్యార్థులు పోటీ పడే అవకాశం ఉంది. ఈ పోటీలో అత్యంత ప్రతిభా సామర్థ్యాలు చూపించిన రాష్ట్ర విద్యార్థులు పెద్ద స్థాయిలో జాతీయ స్థాయిలో రాష్ట్రం కోల్పోయే సీట్ల కంటే కూడా అధిక మొత్తంలో సీట్లు సాధిస్తారన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకనే ఈ నిర్ణయం తీసుకుంటే తెలిసింది. మొత్తం దేశవ్యాప్తంగా 27,710 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఏపీలో 1900 సీట్లు మాత్రమే ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇకపోతే ఈ రాష్ట్రం ఎంబీబీఎస్ లో ఈ జాతీయ పుల్లో చేరటం వల్ల 15% సీట్లు కోల్పోతుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీ పడే విద్యార్థులకు రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య కళాశాలలో కూడా ఈ సీట్లు లభిస్తాయి. కాబట్టి ఆ మేరకు 15% సీట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య కళాశాలలో ఇతర రాష్ట్రాల వారికి దేశవ్యాప్తంగా సీట్లు పోతాయి. కాబట్టి దీనికి 16 రెట్లు అధికంగా రాష్ట్రానికి చేసినటువంటి విద్యార్థులు రాష్ట్ర విద్యార్థులు లాభపడే అవకాశం ఉంది. ఎందుకంటే పోటీలో
అత్యంత ప్రతిభా సామర్థ్యాలు చూపిస్తున్నారు కాబట్టి ఆ మేరకు లాభం జరుగుతున్నది రాష్ట్ర మంత్రి యొక్క ఉద్దేశం. ఇకపోతే ఎంబీబీఎస్ సీట్లు జాతీయ 280 సీట్లు ఎంబీబీ సీట్లు జాతీయ పూల్ కు మనం గనక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లయితే దేశవ్యాప్తంగా దాదాపు 4482 సీట్లు ఈ మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఇకపోతే పీజీ సీట్లలో కూడా దేశవ్యాప్తంగా 13872 సీట్లు పీజీ సీట్లు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లలో మన రాష్ట్రంలో కేవలం 620 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రం నుంచి పీజీ సీట్లలో 50% అంటే దాదాపు 330 సీట్లు జాతీయ పూలకు ఇవ్వడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఈ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పీజీ సీట్లు కూడా పోటీ పడతారు. అనేది 50 సీట్లు కోల్పోతుంది. అయితే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 7236 పీజీ సీట్లలో పోటీ పడేందుకు రాష్ట్ర విద్యార్థులకు అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి విద్యార్థులు అధిక మొత్తంలో ప్రయోజనాలు పొంది జాతీయ స్థాయిలో పోటీ పడి ఇతర రాష్ట్రాల్లో అదేవిధంగా అత్యంత ప్రతిభా సామర్థ్యాలు పోటీ పడే విద్యార్థులతో కూడా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు పోటీ పడి ప్రతిష్టాత్మకమైనటువంటి కళాశాలలో కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలలో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు సీట్లు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా అత్యంత వివేకవంతమైనటువంటి నిర్ణయం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు ఈ రోజు ఈ జరిగినటువంటి ఈ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.